ఈరోజు ఎంత మాత్రమే క్లాస్ చెప్తానని మీకు మనం చేశాను. నాకేదో జరువు పని ఉంది, 7 గంటలకు నేను బయలుదేరి వెళ్తాను. మీరు మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేయగలరు. ఇక్కడ ఒక సందేహము కలదు. సందేహం ఏమంటే, ఈ వేదాంతంలో మనం విచారం చేసి తెలుసుకునే జ్ఞానము, తత్వము యొక్క వాస్తవికమైన అవగాహన లోకంలో స్థూల దృష్టి గలవారికి ఉండదు కదా. మరి వారు మోక్షమును పొందే ఉపాయం ఎలా పొందగలరు అని ప్రశ్న. ఇక్కడ మనది ఆత్మవిచారము అంటే ఇది ప్రోపగాండా కాదు. ఇది మాస్ స్కేల్లో 10 మందికి అందజేసి ఇది అలాగంటది కాదు. ఆత్మవిచారం ఎవరికి వారు చేసుకుని వారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కావాలి. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఒక సాధకుడుగా, ఒక జిజ్ఞాసుగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కావాలి. అంతే, మరి వీళ్ళో వాళ్ళందరూ అని అలాంటి ప్రశ్న ఉండదు. ఇది ఎలాగంటే, ఆరోగ్య సూత్రములోను మీరు చదివి ఉంటారు, 2వ తరగతిలోనో 5వ తరగతిలోనో, లేకపోతే 1st ఫార్మ్ హై స్కూల్లో చదివి ఉంటారు ఆరోగ్య సూత్రములో. ఇవన్నీ నాకు బాగా తెలిసేయండి. కానీ ఉండే వాళ్ళందరూ మరి వాళ్ళు ఏం పాటించట్లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అలా ఉండదు. వాళ్ళు పాటించాలి, తెలుసుకుని పాటించాలి. ఇప్పుడు మిల్లు పట్టిన రైస్ బియ్యం ఉడికించుకుని దాంట్లో కొద్దిపాటి కూర సాంబారు కలుపుకొని భోజనం చేస్తూ ఉంటాను. 2 రూపాయల బియ్యం పథకం అలాగే నడిచిందేమో అని అనిపిస్తుంది కూడా. దాని కారణంగా ఈ మిల్లు పట్టిన బియ్యమును ఉడికించుకుని దాంట్లో సాంబారు లేకపోతే ఊరకాయ ఏదో వేసేసుకుని కొద్దిగా అదంతా భుజించేయటం, కడుపు నిండింది త్రేం చేసి లేచిపోవటం, అలాగంటే భోజనము అది ఆరోగ్యానికి మంచిది కాదు. స్టార్చ్ అంతా స్టార్చ్ తప్ప ఇంకేం లేదు దాంట్లో. అలాగంటే ఫుడ్ ఒక జనరేషన్ తినడం మూలంగా ఈనాడు మన తెలుగు రాష్ట్రాలలో 5లో 3 డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్ ఉన్నారు. చిన్న చిన్న టౌన్ల్లో కూడా డయాబెటిక్ సెంటర్స్ తయారవుతున్నాయి, వెలుస్తున్నాయి. మరి మనం తెలుసుకుని ఆరోగ్యానికి మిల్లు పట్టిన బియ్యం కాకుండా ముడి బియ్యం, కొంత ముడి, కొంత ఇప్పుడు దంపుడు బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, కానీ బ్రౌన్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కాకపోయినా పర్వాలేదు, ముడి అంటే మరీ టూ మచ్ మిల్లు పట్టేయకుండా కొంతైనా బియ్యము యొక్క ఆ పోషక విలువలు ఉండే విధంగా తయారు చేసిన బియ్యాన్ని అన్నం వండుకుని కూర, ఆకుకూరలు, పళ్ళు మొదలైన వాటిని కూడా తగు మోతాదులో తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది, డయాబెటీస్ని దూరంగా పెట్టగలుగుతారు అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు చెప్పానుగా, మీరు విన్నారు. మరి ఊళ్ళో వాళ్ళందరి మాట ఏమిటంటే వెళ్ళి చెట్టు మీద కూర్చోండి. వెళ్ళి ఊళ్ళో వాళ్ళ మాట ఎందుకండి, మీ మాట ఏమిటో చూడండి. ఇప్పుడు నన్ను ఊళ్ళో వాళ్ళందరికీ నేను డబ్బు పుచ్చుకొని వాయిస్తూ కూర్చోనా, మరి అలా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫిజిక్స్ పాఠం చెప్తున్నారనుకోండి, ఏమన్నా మాకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ తెలిసిపోయిందండి, మరి ఉండే వాళ్ళందరికీ తెలియకపోతే ఎలాగండి. అలా ఉండదు, అలా ఉండదండి. సత్యమును ఉండే వాళ్ళందరూ తెలుసుకున్నప్పుడు మీరు తెలుసుకుంటారా? కాదు. మీరు తెలుసుకున్నారనుకోండి, సపోజ్ మీరు సత్యాన్ని తెలుసుకుంటే మీ నడవడిలో మార్పు వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా గ్రహిస్తారు సత్యాన్ని. అప్పుడు మీరు మీ బస్తీలోనే ఒక మీరు ఒక ఆదర్శంగా మీరు ఉంటారు. ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ది వరల్డ్ షుడ్ బిగిన్ ఇన్ యువర్ సెల్ఫ్. అర్థమైంది కదండి నా మాట. దీన్ని చెప్పిన వారు ఎవరు? మహాత్మా గాంధీ గారు. కాబట్టి మీకు మీలో ఆత్మజ్ఞానము కలగాలని మీరు ముందు మీరు ఆ పని చేయండి. ఉండే వాళ్ళ సంగతి మీరు చింత చేయకండి. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఇది ఆత్మనిష్ట అనే టాపిక్. దీన్నే బ్రహ్మనిష్ట అని కూడా అంటారు. ఈలో సాధారణంగా ఈ టాపిక్స్ మీకు ఎక్కడ వినపడవు. ఈ టాపిక్స్ చాలా విలక్షణమైన టాపిక్స్, చాలా అరుదుగా ఇటువంటి టాపిక్స్ మీకు వినపడతాయి. మామూలుగా లోకంలో ప్రచారం చేసేటువంటి సందర్భాలన్నింటిలో కూడా ఏవో పౌరాణికమైన గాథలు, తర్వాత కర్మకాండకి సంబంధించినటువంటి నియమములు, వ్రతములు, యజ్ఞములు, యాగములు, పూజాధికము, తీర్థయాత్రలు, ఇటువంటి విషయాలే మీరు వింటారు తప్ప ఆత్మనిష్ట అనే మాట మీరు వినరు. అది కేవలము ఉపనిషత్తులు, గీత, అవి కూడా శంకర భగవత్పాదుల యొక్క భాష్యంతో కలిపి చదువుకునే సందర్భంలో మాత్రమే మీరు వింటారు. దీని ది పాయింట్ ఏమిటంటే, ఆత్మనిష్ట అంటే పాయింట్ ఏమిటంటే, మీ లోపల ఒక వెలుగు ఉన్నది, మీరు ఆ వెలుగును పట్టుకోవాలి, తెలుసుకోవాలి. జనులు బయట ఉండే వెలుగును తెలుసుకుందాం అనుకుంటారు. మానవ మస్తిష్కం ఎలా ఉంటుందంటే, అక్కడవే జ్యోతి ఉందంటాడు. అక్కడ జ్యోతి ఉందంటే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఓ కొండ కొమ్ము మీద, శిఖరం మీద ఓ ప్లాట్ఫారం ఒకటి కట్టి అక్కడ చెక్కపేళ్ళు అన్నీ పెట్టి, వుడ్ పీసెస్ అన్నీ పెట్టి ఓ మంట పెడతారు. అప్పుడు వీళ్ళందరూ చూసి అదిగో జ్యోతి అంటారు. ఇటువంటి సూపర్ స్టిషన్స్లో పడిపోతారు. చూడండి, నేను తెగించి చెప్తున్నా, నన్ను కొట్టినా కొట్టచ్చు, ఇటువంటి మాట చెప్పినా. వరల్డ్ ఈజ్ లైక్ దాట్. మీకు అక్కడ జ్యోతి ఉంటే ఏమైందండి, మీ లోపల జ్యోతిని తెలుసుకోరా అంటే అక్కడ జ్యోతి ఉందంటాడు. దేవుడి ముందు దీపం వెలిగించడం ఎందుకు, అసలు బేసిక్ అండర్స్టాండింగ్ కూడా మీకు సమాజంలో కనపడదు. సమాజంలో కనపడదు. దేవుడి ముందు దీపం వెలిగించడం దేనికి, సింబల్. దేవుడి ముందు దీపం అనేది ఒక సింబల్. దేనికి సింబల్, మీ లోపల ఒక జ్యోతి, దానికి సింబల్. ఆత్మ జ్యోతి, పరం జ్యోతి, జ్యోతిషాం జ్యోతి, దానికి సింబల్ బయట దేవుడి ముందు దీపం వెలిగించడం. వీడు దేవుడి ముందు దీపం వెలిగించినప్పుడల్లా నా లోపల ఉన్న ఆత్మజ్యోతిని నేను తెలుసుకోవాలి అనే స్ఫూర్తిని పొందాలి. అందుకోసం దేవుడి ముందు దీపం వెలిగించడం. వీడు ఆ పని చేయడు, లక్ష దీపాలు వెలిగిస్తాను, కోటి దీపాలు వెలిగిస్తాను, పెద్ద పెద్ద అని ఇలాంటివి మొదలు పెడతాడు. కాబట్టి మానవ మస్తిష్కం అనేక దిశలలో పోతూ ఉంటుంది. మనం ఎవళ్ళని పనికట్టుకుని క్రిటిసైజ్ చేయడం మన తాత్పర్యం కాదు. బట్ క్రిటీకింగ్ అనేది ఉంటుంది పాఠంలో. క్రిటీకింగ్ లేకపోతే ఇంకా పాఠం ఏమున్నది. కాబట్టి మీ లోపల ఉన్న వెలుగు, మీ లోపల ఉన్న వెలుగు. ఇప్పుడు గాయత్రీ మంత్రం అని మీరు విన్నారు. గాయత్రీ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి, ఎదుర్కొండగా జాజ్వల్యమానంగా సూర్యభగవాను యొక్క తేజస్సు ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడితో అయిపోలేదు గాయత్రీ మంత్రం. అదే వెలుగు మీ లోపల ఉన్నది, అప్పుడు గాయత్రీ మంత్రం పూర్తయింది. అంతవరకు గాయత్రీ మంత్రం పూర్తి కాలేదు. కాబట్టి తన మీ లోపల ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగును మీరు ఆవిష్కరించుకోవాలి, తెలుసుకో, పట్టుకోవాలి దాన్ని. తర్వాత రిలిజియన్ రెండు రకాలు. రిలిజియన్లో బాహ్యంగా జనుల చేత ఆచరింపబడే రిలిజియన్, దాన్ని ది రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ అని అంటారు. దెన్ ట్రూ రిలిజియన్ అని ఇంకొకటి ఉంది. ఈ రెండింటిని ఆ భాషలో స్వామి వివేకానంద, రామతీర్థ మొదలైన మహాపురుషులు అదే భాషలో వర్ణించినారు. రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ వెర్సెస్ ట్రూ రిలిజియన్. కాబట్టి బయట జ్యోతి దీపం వెలిగించటం, లేకపోతే 1000 దీపాలు వెలిగించడం, 100,000,000 అలాగే నెంబర్లు పెంచుకుంటూ పోవడం, దట్ ఈస్ నాట్ ట్రూ రిలిజియన్. దట్ ఈస్ ది రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్.
ద ట్రూ రిలిజియన్ ఏమిటంటే టు డిస్కవర్ దట్ ఇన్నర్ లైట్, మీ ఆత్మజ్యోతిని తెలుసుకునుట. దానికే ఆత్మనిష్ట అని పేరు. ఆత్మజ్యోతి, ఆత్మనిష్ట అంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ట్రూ రిలిజియన్ ఏమిటంటే లైఫ్ స్టైల్ని అంటే జీవన శైలిని మీరు ఒక విధంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి అనుభవానికి వచ్చే విధంగా లైఫ్ స్టైల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. అటువంటి లైఫ్ స్టైల్కి ట్రూ రిలిజియన్ అని పేరు. అంచేత ఒకప్పుడు రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ ట్రూ రిలిజియన్తో కోయిన్సైడ్ అవుతుంది. ఆ మేరకు దాన్ని మనం స్వీకరిస్తాము. కొన్ని సందర్భాల్లో రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ ట్రూ రిలిజియన్కి విరుద్ధంగా ఉంటుంది, కోయిన్సైడ్ అవ్వదు. అప్పుడు మనం దాన్ని పక్కన పెడతాం. దానికి ఆత్మనిష్ట వైపు మీరు ఆ విధంగా ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా అడుగు వేయాలంటే మీలో భయము ఉండరాదు. భయము ఉన్నట్లయితే మీరు ఆ ట్రూ రిలిజియన్ వైపు అడుగు వేయలేకపోతారు. ఎందుకంటే భయము అంధవిశ్వాసములు కలిగి అవి కలిసి ఉంటాయి, అవి కలబోసి ఉంటాయి. అంధవిశ్వాసం వల్ల భయం ఏర్పడుతుంది, భయము ఉండబట్టి అంధవిశ్వాసములు అవి అలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు బాహ్యమునందలి మతపరమైన జీవనము నుండి ఆత్మనిష్ట అనే ట్రూ రిలిజియన్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అది మనం భాష్యంలో దాన్ని విస్తారంగా మనం పరిశీలిస్తూ ఉన్నాము. అలాగే మీరు అడుగులు వేస్తే వేయడానికి మీరు పూనుకుంటే ఆ విధమైన స్ఫూర్తిని మీరు పొందినట్లయితే శాస్త్రము యొక్క శ్రవణము అది సార్థకమవుతుంది. లేకపోతే ఊరికే పురాణ శ్రవణం అని పురాణ కాలక్షేపం మాట ఉంది, ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది. ఎవరో ఒక ఆయన పురాణం చెప్తారు, సంస్కృతం వచ్చిన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే పురాణాలు సంస్కృతంలో ఉండి ఒకప్పుడు, ఇప్పుడు తెలుగు అనువాదాలు వచ్చాయి. పురాణంలో ఏముంటుందంటే మోస్ట్లీ కథలు ఏమో ఉంటాయి, ఆ కథలకి అనుబంధంగా ఏవో కొన్ని రిచువల్స్ ఉంటాయి. సో అలా ఉంటుంది. ఇప్పుడు కాశీఖండం ఉందనుకోండి, కాశీ యాత్ర చేయటం, కాశీలో ఉండే గుళ్ళు గోపురాలని దర్శించడం, అక్కడ పూజలు అవి చేసుకోవడం, గంగా స్నానం చేయటం అని ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన కథలు గుట్టలు గుట్టలుగా ఈ కథలు ఉంటాయి. అదంతా కలిపి కాశీఖండము అవుతుంది. కాశీఖండం అయిపోయినట్టే ప్రయాగఖండము అని ఇంకోటి మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదే మోడలు, కాశీ అనే మాట తీసేసి ప్రయాగ అనే మాట పెడితే మళ్ళీ అవే కథలు, అలాంటి కథలు పోనీ, అవే కథలు కాకపోవచ్చు, అలాంటివే కథలు. మళ్ళీ రిచువల్స్, అవే రిచువల్స్ కాకపోవచ్చు, అలాంటివే రిచువల్స్, మళ్ళీ అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా అది పురాణ అనేది ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. దానికి ఉండే విలువ దానికి పురాణాలలో కూడా అక్కడక్కడ మీకు చక్కటి సందేశం ఉంటుంది, వేదాంతమోది కూడా ఉంటుంది. కానీ ఈ బోధకులు వాటిని పట్టించుకోరు. వాళ్ళు ఎంతసేపు, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే బోధించేవాడు తప్ప వినేవాడు తప్ప అన్నది తేల్చడం కష్టం. ఇప్పుడు సినిమాలు చాలా వైలెంట్గా ఉంటున్నాయి, కారణం ఏమిటి? ప్రజలు అలా ఉన్నారు అని చెప్తారు సినిమా తీసేవాళ్ళు. మాకే మాదే ఉందండి, ప్రజలు ఎలా కోరుకుంటే మేము అలా సినిమా తీస్తామని వాళ్ళు అంటారు. ప్రజలు మనమేమంటాం, ఈ సినిమాలు వచ్చి ప్రజల్ని చెడగొడుతున్నాయని మనం అనుకుంటాం. ప్రజలు చెడ్డారు కాబట్టి మేము ఇలాంటి సినిమాలు తీస్తున్నామని వాళ్ళు అంటారు. ఇట్స్ ఎ విషస్ సర్కిల్, ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ మీరు ఆ ఫియర్, భయము మొదలైన లక్షణములు ఏవైతే ఉంటాయో, ఏవైతే ఆత్మనిష్టకు అనురూపము కావో వాటిని ప్రక్కనబెట్టి జీవితమును ఆ దిశలో నడిపించినట్లయితే దట్ బికమ్స్ ద ట్రూ రిలిజియన్. అప్పుడే మన శ్రవణము, శాస్త్రశ్రవణమునకు ఒక ప్రయోజనమున్నది అని మనం చెప్పగలుగుతాము. తర్వాత మీరు ఇంకొకటి గమనించాల్సి ఉంటుంది. ద స్పీకర్ అంటే మాట్లాడేవాడికి మీ మీద అథారిటీ ఏమీ ఉండదు. నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ అపాన్ యూ
అంచేతనే నేను గురు శిష్య అనే శబ్ద ప్రయోగమును కూడా నేను ఉపయోగించను. ఎందుకంటే గురువు అనేప్పటికీ ఒక అథారిటీ దాంట్లో ఇంప్లై అయి ఉంటుంది. అంచేతనం బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ది సోకాల్డ్ గురువు ఆర్ ది స్పీకర్కి మీపై ఎటువంటి అథారిటీ లేదు. మీరు విని, మీరు ఆలోచించుకుని, మీరు పరిశీలించుకుని మీరు సరైన దిశలో అడుగు వేయాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటన్నమాట, మీకు మీరే గురువు కావాల్సి ఉంటుంది. ఆత్మా సద్గురు. ఇప్పుడు మీరు ధ్యానం చేయాలనుకోండి, కళ్ళు మూసుకున్నారనుకోండి, కళ్ళు మూసుకున్న తరువాత ఇంకా తర్వాత గురువు ఎవడు? మీరే, మీరే గురువు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. జీవన శైలిని మీరు ఆత్మనిష్ఠకు అనురూపంగా దిద్దుకోవాల్సినప్పుడు ఎవళ్ళు గురువు అవుతారు? ఎవళ్ళు అవుతారు గురువు? మీరే మీకు గురువు అవుతారు. కాబట్టి ద స్పీకర్కి మీపై ఎటువంటి అథారిటీ ఉండదు. తర్వాత మీరు ఇలా చేయాలో అలా చేయాలని చెప్పటం నా తాత్పర్యము కాదు. ఏం చేయాలో మీరు చూసుకోవాలి. నేను చెప్పేది ఇంత మాత్రమే, మీరు ఆత్మ ట్రూ రిలీజియన్ అంటే తెలుసుకోవాలి. ఊరికే కేవల విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతే ట్రామ్ కార్ లాగా ఉండకూడదు జీవితం. ట్రామ్ కార్ అంటే తెలుసు కదా, ట్రామ్ కారు అంటే ఆ మెట్రోది, దానికి డ్రైవర్ అక్కర్లేదు. ఊరికే డ్రైవర్ చేసేది ఏమి ఉండదు దానికి. ఆ కంప్యూటర్లో ఇన్ని కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఆగాలి 2 మినిట్స్, తర్వాత తలుపులు మూసుకున్న వెంటనే మళ్ళీ బయలుదేరి అదంతా ఫీడ్ అయి ఉంటుంది. అక్కడ డ్రైవర్ని ఒకరిని పెడతారు, ఆయన ఉంటే అలా చూస్తూ ఉంటాడంటే. సూపర్వైజ్ చేసేదే తప్ప ఆయన చేసి పనే ఉండదు. ఆ ట్రామ్ కార్ ఏం చేస్తుందంటే అమీర్పేటలో బయలుదేరి నాగోల్లో ఆగుతుంది, నాగోల్లో బయలుదేరి అమీర్పేటలో ఆగుతుంది, అలాగా ఆ పాత్రలో వెళ్ళిపోతుంది. మన రిలీజియస్ లైఫ్ అలా తయారైంది, దానివల్ల ఉపయోగం ఉండదు. ట్రామ్ కార్ కైండ్ ఆఫ్ లైఫ్ దాంట్లో ఏం ఉపయోగం ఉంటుంది? అదే ట్రామ్ కార్ అర్థం ఏమైనా అయిందండి ఆ ట్రామ్ కార్ దృష్టాంతం. సో అలా ఉంటే ఉపయోగం ఉండదు. దట్ ఈస్ నాట్ ట్రూ రిలీజియన్. సో లివింగ్ లైక్ ఎ ట్రామ్ కార్ మెకానికల్గా ఏవో రిచువల్స్ చేసుకుంటూ పోతూ, పైగా దానికి అట్టహాసం ఒకటి, ఆడంబరమో అట్టహాసమో ఒకటి. మీరు చేసే రిచువల్కి ఆడంబరమో అట్టహాసమో అనవసరం కదా. 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలని తెలుసుకోవాలి. మీరు చేసే రిచువల్ అది పబ్లిక్ డిస్ప్లేగా ఉండకూడదు, ప్రైవేట్ కమ్యూనియన్గా ఉండాలి. మీకు దేవుడితో ప్రైవేట్ కమ్యూనియన్ కావాలా, లేక మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడనే సంగతి పబ్లిక్ డిస్ప్లే కావాలా? ఏమిటి కావాలి మీకు? మీరు మెడిటేషన్ చేస్తున్నారని ఫోటో తీసి ఊరంతా ప్రదర్శించాలా, లేకపోతే మూల కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారా? వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్? మీరు మెడిటేషన్ చేస్తున్న ఫోటో తీసి ఊరంతా ప్రదర్శిస్తే దాన్ని దంభము అంటారు. ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ గీత. మీరు మూడో కంటివాడికి తెలియకుండా, అంటే శివుడికి కూడా తెలియకుండా అని అర్థం, ఒక తెలుగు ఎక్స్ప్రెషన్. ఓకే, మీరు మూల కూర్చొని ధ్యానం చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ ట్రూ రిలీజియన్. యూ షుడ్ ఆల్సో నో దట్ ప్రొపగాండా ఈజ్ నాట్ ద ట్రూత్. ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ద మిస్కన్సెప్షన్, రాంగ్ మెసేజ్ చాలా లోతుగా సమాజంలోకి వెళ్ళిపోయింది, రాంగ్ మెసేజ్. అందుకోసం ఇవన్నీ తిరగడోడి చెప్పాల్సి వస్తుంది. అటువంటి ఆత్మనిష్ట ఇదంతా నిన్న విస్తారంగా మనం చూసినాము. ఆ వాక్యము చాలా గొప్ప వాక్యం. అవిద్యాకల్పిత నామరూప విశేషాకారాపహృత బుద్ధిత్వాత్ అత్యంత ప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతమపి అప్రసిద్ధం దుర్విజ్ఞేయం అతిదూరం అన్యదివచ ప్రతిభాతి అవివేకినాం. కాబట్టి మీరు వివేకము లేకుండగా ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే, దానికి తెలుగులో ఒక్కటే సామెత ఉంది నాకు గుర్తున్నంతవరకు, ఇంకేదైనా మంచి సామెత దొరికినప్పుడు చెప్తాను, అంతవరకు ఈ సామెతతో కాలక్షేపం చేయండి. మీరు గుడ్డి ఎద్దు చేలోబడ్డట్లు అవివేకినాం. వివేక జ్ఞానము లేకుండగా మీరు జీవించేటువంటి జీవన శైలి అది అది మతపరమైన జీవన శైలి కూడా ట్రామ్ కార్ లాగా ఉంటుంది. ట్రామ్ కార్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. దానివల్ల ఏమీ మెకానికల్గా యాంత్రికంగా తయారవటం దాంట్లో విలువ ఏమీ ఉండదు. అప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే దానికి కొంత ప్రొపగాండాని జోడించాల్సి ఉంటుంది.
ది హోల్ బ్లెస్డ్ థింగ్ గోస్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్. అది కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బాహ్యాకార నివృత్త బుద్ధీనాంతు లబ్ధ గురువాత్మ ప్రసాదానాం నాతః పరం సుఖం సుప్రసిద్ధం సువిజ్ఞేయం శ్వాసన్నమస్తి. టు ఆన్ ది అదర్ హ్యాండ్, అంటే పైన ఏం చెప్పారు, ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేని వారలకు ఈ పరమాత్మ ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ చాలా దూరంగా ఉన్నట్టు, ఎప్పుడూ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ తెలియనట్లు, తన స్వరూపమే అయి ఉన్నప్పటికీ ఇతరమా అన్నట్లు భాషిస్తూ ఉంటుంది. ఎవరికి? ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేని వారలకు. దీనికి పాండిత్యానికి సంబంధమేం లేదు. పాండిత్యం గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పాండిత్యము ఆత్మజ్ఞానమునకు సహకరిస్తుందా, సహకరించగలదా? మామిడి పళ్ళు అరటి పళ్ళు ఎవరైనా తెచ్చారేంటి? నేను తేవద్దని చెప్పాను. అయినా ఎవరైనా తెస్తే చెప్పండి, తెస్తే నాకు ఇచ్చేయండి వెంటనే. మన సోదరులు వచ్చారు అందుకోసం. గుడ్, మీరు తేనక్కర్లేదు, బీ లైక్ దాట్. ఓకే, సో మన వాళ్ళు మతం పేరుతోటి చేసే అల్లరి తుంటరిదనము చూస్తుంటే మనిషి కోతి నుండి పుట్టాడనే డార్విన్ సిద్ధాంతము కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు. ఓకే, వెళ్ళండి. సో ఈ అవివేకులు ఎవరైతే ఉంటారో దానికి భిన్నముగా తూ, ఎవరు వీళ్ళు అవివేకులకి భిన్నంగా ఎవరు వీళ్ళు? వివేకులు. వివేకులు అంటే ఎలా ఉంటారు? శంకరులు ఒక్క మాటలో చెప్పారు వివేకులు ఎలా ఉంటారంటే, బాహ్యాకార నివృత్త బుద్ధీనా. బాహ్యంలో బయట బయట ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? బయట ఆకారాలు ఉంటాయి, బయట ఆకారాలు ఉంటాయి. పంజాగుట్ట అంటే మొత్తం బంగారపు నగల షాపులన్నీ అక్కడే ఉన్నాయి. 2 డజన్ షాపులు, పెద్ద షాపులు. రైల్వే స్టేషన్ అంత ఉంటుంది ఒక్కొక్క షాపు. సో ఈ నగల షాపులన్నీ అక్కడే ఉన్నాయి. మీరు పంజాగుట్ట వెళ్తే మీకు బంగారం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. పంజాగుట్ట వెళ్ళి, అయ్యా మీరు ఎవరైనా నాకు బంగారం గురించి చెప్పండి అని అడిగితే వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అన్ని షాపులు ఉన్నా కూడా వాళ్ళలో ఏ ఒక్కడికి బంగారం గురించి ఇసుమంత కూడా తెలియదు. వాళ్ళకి తెలుసున్నదల్లా ఆకారములు తప్ప వేరే ఏమీ లేదు. బంగారం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఓకే, ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, కెమిస్ట్రీ ఆయన, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ గోల్డ్ మెటల్ అండ్ ఇట్స్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ సాల్ట్స్ అండ్ అదర్ కాంపౌండ్స్ వాటి మీద చాలా గంభీరమైన పరిశోధనలు ఇవి చేస్తున్నారు ఆయన. మీరు ఆయన ఎక్కడో ఒక చోట ఉన్నాడు, ఆయన అడ్రస్ పట్టుకుని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన మీకు బంగారం గురించి ఏమైనా చెప్పగలుగుతాడు. మీరు పంజాగుట్ట వెళ్ళి బంగారం గురించి చెప్పండి అంటే వాళ్ళు ఏమీ చెప్పలేదు. నేను చాలా మంచి దృష్టాంతం చెప్పానేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమో నాకే సలహా చూస్తుంటే నాకే డౌట్ వస్తుంది. దృష్టాంతం అర్థమైందండి. ఆకారము, వికారము, ప్రకారము, ఈ మూడింటి యందు సత్యము ఉండదు. ఆకారము షేప్, వికారము అంటే సమ్ ప్రాసెస్ వల్ల పుట్టేది, వికారం అంటే పుట్టేది. వాచారంభణం వికారో నామధేయం, ఆ మాట ఉపనిషద్ వాక్యాన్ని బట్టి నేను అలా చెప్పాను. ప్రకారం అంటే మూమెంట్, ప్రాసెస్, ఒక ప్రాసెస్, ఒక క్రియా. వీటి యందు తత్వము ఉండదు. ఆకారంలో తత్వం ఉండదు, వికారములో తత్వము ఉండదు.
ప్రకారములో తత్వము ఉండదు. మీరు తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆకార వికార ప్రకారములకు అతీతముగా పోవాల్సి ఉంటుంది. శంకర్లు ఎంత ఎంత ఆ మాటలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సుత్తి దెబ్బలాగా ఉన్నాయి. మనకి మామూలుగా ప్రచారంలో ఉన్నటువంటి మత ధోరణులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటికి ఇక్కడ చెప్పి మాటలకి చూస్తే రాంగ్ మెసేజ్ సమాజంలోకి ఎంత లోతుగా చొచ్చుకుపోయిందా అని అనిపిస్తుంది. రాంగ్ మెసేజ్ అది సమాజానికి మేము మార్గదర్శనం చేసే గురువులము అని స్వయం డిక్లేర్డ్ గురువులు మా దగ్గర ఉన్నది అధ్యాత్మం మతం అంటే మా దగ్గర ఉన్నది దేవుడికి మేము ఠేకేదారులము దేవుడి గురించి చెప్పాలంటే మేమే చెప్పాలి దేవుడి గురించి దారి చూపించాలంటే మేమే చూపించాలి మిమ్మల్ని దేవుడి దగ్గరికి మేము పంపించాలంటే మేమే పంపించాలి అని ఆ విధంగా నెత్తి మీద వేసుకుని తమని తాము గురువులుగా డిక్లేర్ చేసుకుని రాంగ్ సంస్కృతం సరిగ్గా చదువుకోక శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేయక శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి తగినంత సంస్కృతం లేకపోవడం చేత కూడా సంస్కృతం తెలియద్దండి ఉడితే మిడిమిడి సంస్కృతంతో పని ఏమవుతుంది. ఆ విధంగా ఒక రాంగ్ మెసేజ్ని స్వకపోల కల్పితమైనటువంటి రాంగ్ మెసేజ్ని సమాజంలోకి చాలా లోతుగా చొప్పించి పెట్టినారు. మీరు ఆ మెసేజ్ యొక్క ప్రభావంలో ఉండి నేను చెప్పే మాటలు మీకు కటువుగా అనిపించవచ్చును. సత్యము కటువుగానే ఉంటుంది. సత్యాయి సత్యాయి క్యా హోతా హై కడవా హోతా హై యా హోతీ హై హోతా హై ఫోర్ మేబీ హోతీ హై ఇది ఇన్ హిందీ ఐ వుడ్ నాట్ సెటిల్ దట్ పార్ట్ హోతా హై అలా హోతీ హై అది ఎప్పుడూ డౌటే. కాబట్టి నా మాటలు మీకు కటువుగా అనిపించవచ్చు ఎందుకంటే మీ కండిషనింగ్ అలాంటి కండిషనింగ్లో ఉండి ఉంటారు. కాబట్టి ఆకారము వికారము ప్రకారము ఈ మూడింటి నుండి మీ బుద్ధిని బుద్ధి అంటే ఫోకస్ వెను తీసుకురాగలుగుతారా. బాహ్యాకార నివృత్త బుద్ధినా అంటే మీరు ఆ ఇన్నర్ లైట్ వైపు అడుగు వేయాల్సి ఉంటుంది. ఆత్మజ్యోతి వైపు అడుగు వేయాలంటే నామరూపములు సత్యము కాదు అని తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. పై అవిద్యాకల్పిత నామరూప విశేషాకార అపహృత బుద్ధిత్వాత్ ఆ పదం ఎలా ఉన్నదో చూడండి. నామరూపములు అవిద్య చేత కల్పించబడినవి అవి బుద్ధిని అపహరిస్తాయి. దే విల్ రాబ్ యువర్ క్రియేటివ్ థింకింగ్. మరి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. సో మా చిన్నప్పుడు అంటే నాకు ఇవే దృష్టాంతాలు చెప్తూ ఉంటాను. చాలా సరళమైన జీవితంలోని దృష్టాంతాలు చెప్పడం నాకు అలవాటు. మా చిన్నప్పుడు స్నాక్ అంటూ ఏమి ఉండేది కాదు. అసలు స్నాక్ అనే మాట ఎరగం. ఈ పూటకు ఆ పూట భోజనమే. స్నాక్ అంటే చిలకలో ఈ చిలకలని ఒక అమ్మకానికి తీసుకొచ్చేది బుట్టలో చిలకలు. దాని పేరు చిలకలు. ఆ బుట్టలో ఇన్ని పోసుకుని ఆవిడ పట్టుకొచ్చేది. అప్పుడు మేము చిలకలు అనే మాట వినగానే పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళిపోయి మా అమ్మగారికి చెప్పాను చిలకలు అని. అప్పుడు మా అమ్మగారు ఎరా మరి కదా అని పోపుల డబ్బాలోంచో అక్కడి నుంచో ఒక అనాయో రెండు అనాలో మొత్తానికి సృష్టించి అది తీసుకొచ్చి ఆ అమ్మాయిని పిలిచి ఆ చిలకలు తీసుకునేవారు. ఓ అరడగం చిలకలు ఇచ్చేది అమ్మ. ఆ చిలకలు ఓ చిలక నాకు ఇంకో చిలక ఇంకొక సిబ్లింగ్ ఎవరో ఉంటారుగా ఇచ్చినప్పుడు నాకు చిలక గాడిద వచ్చింది. గుర్రం ఇంకొకళ్ళకి పోయింది. అప్పుడు నేను నాకు గుర్రం కావాలి నాకు గాడిదొద్దు కొని గాడిద కాబట్టి ఆవో పక్షో ఏదో వచ్చింది గుర్రం ఇంకొకళ్ళకి పోయింది నాకు గుర్రం కావాలి నాకు చిలక వద్దు నాకు గాడిదొద్దు నాకు ఆవు వద్దు నాకు గుర్రం కావాలి అంటే అప్పుడు మా అమ్మగారు ఒక మాట చెప్పారు అరే వెర్రిముఖం నీకు తెలియదురమ్మా అది ఆవు కాదు గుర్రము కాదు అవన్నీ అంతా పంచదార తప్ప ఊరికే చిలక నా అమ్మాయి అంటుంది అది చిలక కూడా కాదురా
నువ్వు మరి చదువుతున్నానంటావు, ఏం చదువుతున్నావు, ఈ మాత్రం కూడా తెలుసుకోలేకపోయావు అని చెప్పారు. నాకు మన సమాజంలో గురువులు, గురువుల చే బోధల చేతను తెలుసుకుంటున్న వాళ్ళు ఇంతకంటే ఎక్కువ తెలివితేటల్లో లేరు. నేను ఈవేళ ఏదో ఒక మూడ్లో ఉన్నాను చెప్పేస్తున్నాను, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, మీరు తిట్టుకున్నంత వరకు పర్వాలేదు. నన్ను ఏ గోడవారైనా కాపు కాసి మొత్తే రెండే మటుకు నేను హాస్పిటల్కి పోవాల్సి ఉంటుంది. ఆ పని మాత్రం చేయకుండా ఉంటే మీకు నేను కృతజ్ఞుడనే. తిట్టుకున్నంత వరకు పర్వాలేదు, మీ తిట్లు నాకు దీవెనలే. మా అమ్మగారు చెప్పారు ఆ మాట నాకు, నాతో అన్నారు వెర్రి ముఖం తిట్టేవారు, అంతకంటే పెద్ద తిట్టి ఎరగరు. వెర్రి ముఖం అంటే వివేక జ్ఞానము లేనివాడా అని అర్థం. ఇంకా అంతకంటే ఏం తిట్టాలండి, అంతకంటే ఏం తిట్టాలి? వెర్రిముఖం చిలక, అది చిలక కాదు, గుర్రము కాదు, గాడిద కాదు అని చెప్పారు. దాన్ని శంకర భగవత్పాదులు ఏమన్నారంటే నివృత్త బాహ్యాకార నివృత్త బుద్ధి నామ్ అని ఈయన అన్నారు. ఆ మాటే ఈ మాట. ఈ ఆత్మజ్ఞానం అనేది పాండిత్యమునకు, అని ఇందాక మొదలుపెట్టాను నేను, పాండిత్యము ఆత్మజ్ఞానమునకు సహకరిస్తుందా అంటే సహకరించవచ్చును. ఎన్ అన్కండిషనల్ ఎస్ నో అంటలేదు, ఎస్ అని అంటలేదు, సహకరించవచ్చును. సెకండ్ క్వశ్చన్, ఆత్మజ్ఞానము లేకుండా కూడా, ఆత్మ శాస్త్ర పాండిత్యము లేకుండా కూడా ఆత్మజ్ఞానమును పొందవచ్చునా? ఎస్. థర్డ్ క్వశ్చన్, మేము పండితులం అనే కొద్దిపాటి జ్ఞానాన్ని సంపాదించుకుని పాండిత్య దృష్టి కలిగినట్లయితే అది ఆత్మజ్ఞానానికి ఆటంకమయ్యే అవకాశము గలదా? ఎస్. ఇప్పుడు ఎంత గట్టిగా చెప్పానో చూడండి. ఎస్. కాబట్టి బాహ్యాకార నివృత్త బుద్ధి నామ, మీకు ఆ బుద్ధి నామరూప బుద్ధి మీకు పోవాలంటే మీరు వేదాంత పాఠం వినాలి. ఇగో వేదాంత పాఠం అంటే ఏదో ఊక బొక్కినట్టుగా ఏదో వినడం కాదు. తెలుగులో సామెత ఉంది, ఊక బొక్కినట్లు. ఎప్పుడైనా విన్నారా సామెత? అంటే శరీరానికి పుష్టి రావాలంటే అటుకులు బొక్కాలి. ఊక బొక్కితే ఏమవుతుంది? ఊక చాలా బొక్కారనుకోండి, ఊకని కష్టపడి భుజించారనుకోండి, ఏమైనా పుష్టి వస్తుందా? కాబట్టి ఏదో చదవడము ఏదో వినడము కాదు, యథార్థంగా శాస్త్రాన్ని వినాల్సి ఉంటుంది. వింటే మీకు ఆ శాస్త్రము యొక్క అనుగ్రహం మీకు, అది ప్రసాదం. అంటే ప్రసాదం అంటే లడ్డూలు కొనుక్కు తినేయడం కాదండి. రాంగ్ మెసేజ్ సమాజంలోకి లోతుగా వెళ్ళిపోయిందన్న దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? లడ్డూలు. లడ్డూ ఈజ్ నాట్ ఎ గుడ్ డిష్. లడ్డూ ఈజ్ నాట్ ఎ గుడ్ డిష్. ఎందుకంటే లడ్డూ ఇట్ ఈజ్ ఆయిల్, ఇట్స్ రోస్టింగ్, ఆయిల్ రోస్టింగ్. చాలా ఎక్కువ రోస్ట్ చేస్తారు ఆయిల్. ఆయిల్ అలాగా అది నీళ్లు మసలినట్టుగా మసలుతో ఉంటుంది ఆయిల్. బుడగలు బుడగలు కింద వస్తావు, పొగ వస్తావు. దాని టెంపరేచర్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దాంట్లో వేసి పైకి తీసిన ఐటెంలో ఫుడ్ వాల్యూస్ ఇంకేం మిగిలి ఉండవు. పెరాక్సైడ్స్ తోటి నిండి ఉంటుంది, హైలీ టాక్సిక్ ఉంటుంది. శనగపిండి ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు, కరెక్టేనా? శనగపిండి, పంచదార, పంచదార, నెయ్యి కూడా వాడతారా? అవునో, నెయ్యి కూడా ఆరోగ్యానికి అంత పెద్ద మంచిది. మీరు నెయ్యిని ఏదో ప్రచారంలో పడి అలాగే నెయ్యి భక్షించారా? డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్. వెన్న ఈజ్ సమ్వాట్ బెటర్. నా ఫ్యాట్, ఫ్యాట్ కొద్దిగా అవసరం శరీరానికి, నాట్ సో మచ్ ఆఫ్ ఫ్యాట్. అండ్ ఆ ఫ్యాట్ వెన్న అంటే ప్యూర్ ఫ్యాట్ ఇట్ ఈస్. నెయ్యి అంటే ఆల్రెడీ దట్ ప్యూరిటీ ఈస్ గాన్. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్తున్నా కదా, నన్ను ఆ గోడవారు కాసి మీరు మొత్తినా మొత్తడానికి అవకాశం ఉంది. వెన్నను మీరు బాయిల్ చేస్తారు, బాయిల్ చేసినప్పుడు వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి టెంపరేచర్ అలా షూట్ అయిపోతుంది, పొలిమరేజ్ అయిపోతుంది వెన్న. అంచేతనే కరకం అనే పేరుతో సాలిడ్ మిగులుతుంది, సాలిడ్ వస్తుంది. అదంతా పొలిమర్ స్టఫ్. దేర్ ఆర్ ఇష్యూస్ ఇన్ దట్. కొద్దిగా పర్వాలేదు, కొద్దిపాటి పర్వాలేదు.
మళ్ళీ ఇంకోసారి ఆ నెయ్యిని వేడి చేశారనుకోండి, ద సిచ్యువేషన్ ఈజ్ ఈవెన్ వర్స్. కాబట్టి ప్రసాదం పేరుతో లడ్డూలు పుచ్చుకోవటం అది యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ యువర్ మెను. మెను ఓ పిసర్ని నోట్లో వేసుకుంటే పర్వాలేదు, లడ్డు అన్నది ఓ పిసర్ వేసుకుంటే పర్వాలేదు. నేను లడ్డూ తింటే నా కంఠం వెంటనే పోతుంది, వెంటనే, ఇంకా ఆలోచన చేయక్కర్లేదు. ఆయిల్ దాంట్లో ఉంటుందని ఇదంతా డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీకు కావాల్సింది లడ్డు ప్రసాదం కాదు, మీకు కావాల్సింది ఏమిటి, ఆత్మప్రసాదం. అంటే మీ లోపల నుండి ఒక బ్లెస్సింగ్ మీకు కావాలి, దాన్ని ప్రసాదం అంటే బ్లెస్సింగ్ అంటారు. మీ లోపల నుంచి మీకు ఒక బ్లెస్సింగ్ కావాలి. దీంట్లో మీకు రహస్యం చెప్తా, మీరు వింటూ ఉంటే ఇలాంటి రహస్యాలు నేను చాలా చెప్తాను. అయితే విని ఓపెన్నెస్ మీకుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఐ క్వశ్చన్ ఇట్, ఐ క్వశ్చన్, ఐ ఈవెన్ ఛాలెంజ్. యూ డోంట్ హ్యావ్ ది ఓపెన్నెస్, యు ఆర్ బ్యాడ్లీ కండిషన్. ఐ ఛాలెంజ్, నోనో, మీ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేసాము, మాకు ఓపెన్నెస్ ఉందని మీరు ఉందని మీరు అన్నట్లయితే దెన్ యూ టేక్ ఇట్. సో బ్లెస్సింగ్స్ పైకి నుంచి రావు, బ్లెస్సింగ్స్ లోపల నుంచి వస్తాయి. ఓ మహాత్ములు అనేవారు, ఆల్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ వితిన్ అని అనేవారు. ఈ చిత్రకారులు కొంత రాంగ్ మెసేజ్ని బాగా ప్రచారంలో పెట్టారు. ఒక దేవుడు బొమ్మ వేస్తాడు, ఆ బొమ్మలో అరచేతిలో ఇలా ఎర్రగా వేస్తాడు, అరచేతిలో ఎర్రగా ఏమిటి, ఆ ఎర్రలోంచి ఏవో కిరణాలు వచ్చి వీడి మీద పడుతూ ఉంటాయి. దాంతో వీడు ఏమనుకుంటాడు, దేవుడనే ఆయన అక్కడ క్లౌడ్స్లో ఎక్కడో కూర్చొని ఉంటాడు, ఆయన ఇలా అంటే ఆ కిరణాలన్నీ మనమే పడతాయి, మనమే పడితే ఇంకా మన బిజినెస్ వెంటనే డబుల్ అయిపోతుంది, మనకి బోల్డ్ అంత డబ్బు అలా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుందని అనుకుంటాడు. క్యా బాత్ హై, దెర్ ఈజ్ నో లిమిట్ టు ది సూపర్ స్టిషన్. ఆల్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ వితిన్. ఈ పాఠం ఎలా ఉంటుందంటే చీపులు కట్టి పెట్టి తుడిచిట్టుగా ఉంటుంది ఈ పాఠం. వీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. నేను ఇవాళ వన్ అవర్లో మొత్తం నా చెస్ట్లో ఉన్న అభిప్రాయంతో చెప్పే సోదరులు పోవాలి, నేను నాకు పని ఉంది అక్కడ, ఐ కెనాట్ సిట్ అండ్ గో ఆన్ టాకింగ్ లైక్ దాట్. సో ఆల్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ వితిన్. కాదండి, దేవుడు మీ దేవుడు కూడా, దేవుడు లోపల ఉన్నాడు రా బాబు, లోపల ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయశేద్యున తిష్టతి, లోపల ఉంటాడు దేవుడు. దేవుడు చేతనుడా జ్యోతుడా? చేతనుడు. చేతనుడైతే బాహ్యంలో ఎలా ఉంటాడు, లో ఆంతరంలో ఉంటాడు. బాహ్యంలో ఉన్నది జడము కాదు, బాహ్యంలో లోపల ఉంటే బయట ఉంటాడు, లోపల లేకపోతే బయట. అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆత్మప్రసాదము, గురుప్రసాదము, గురువు అంటే శాస్త్రము యొక్క మార్గదర్శనం చేసేవాడిని గురువు అంటారు. గురువు అంటే ఒక పెద్ద గద్ది ఒకటి తయారు చేసి దాని మీద ఎత్తైంది ఎక్కి కూర్చుని కిరీటం పెట్టుకుంటే అది గురువు కాదు. అలా తయారు చేశారు, మతాన్ని అలా తయారు చేశారు. వెరీ అన్ఫార్చునేట్. దాంతో కామన్ మ్యాన్కి, మతానికి, కామన్ మ్యాన్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసింది. తర్వాత మతం అంటే అది ఒక ఎలిటిజం లాగా తయారైంది, ఇట్స్ ఎన్ ఎలిటిజం. అంటే ఇప్పుడు రిక్షా పుల్లర్ ఉన్నాడు అనుకోండి, రిక్షా తొక్కుతూ ఉంటాడు, హీ కెనాట్ జాయిన్ ది క్లబ్ ఆఫ్ మతం. దిస్ ఈజ్ ఎలిటిస్ట్. యు నో వాట్ ఈజ్ ఎలిటిస్ట్? అలా తయారు చేశారు, వెరీ అన్ఫార్చునేట్. గురువులు ఎలా ఉండాలంటే, ది సోకాల్డ్ గురుస్ ఎలా ఉండాలంటే, భుజం మీద చేసి కలుపుబోలుగా ఉండాలి, అది గురువు అంటే. మీ భుజం మీద చేయాలి. ఒకసారి నేను మహాత్ముడితోటి ఎవరో గృహానికి భిక్షకు రమ్మంటే వెళ్ళాను. తీరా వెళ్ళేప్పటికీ అది పెంకుటిల్లు కూడా కాదు, పాక, ఇలా వంగుని లోపలికి వెళ్ళాలి. సరే, వంగుని లోపలికి వెళ్ళాము. అక్కడ అమ్మగారు మాకు టీ తయారు చేసి ఇచ్చారు, టీ తయారు చేస్తున్నారు. టీ పూర్వం వాళ్ళు టీకి
ఒక వస్త్రం పెట్టుకునేవారు, అదే కడుక్కుని ఆరేసుకునేవారు, మళ్ళీ దాంట్లోనే టీ ఫిల్టర్ చేసుకుని మళ్ళీ కడుక్కుని ఆరేసుకునేవారు. అవునండి, అలాంటి వస్త్రం ఒకటి పట్టుకొచ్చి ఆవిడ ఫిల్టర్ చేసి టీ తయారు చేస్తుంది నాకు ఆ మహాత్ముడికి ఇవ్వడానికి. ఆయన నాకేసి చూశారు తీసుకో అని చెప్పారు. ఎందుకంటే ఆయనకు డౌట్ వచ్చింది, వీడు అమెరికా అదేది ఉంటాడు, వేషాలు ఏమైనా వేస్తాడేమో అంటే సరేనండి ఆ టీ తీసుకున్నాం మేము ఇద్దరం. అక్కడే కూర్చుని ఆ పాకలో కూర్చున్నా. టీ వాజ్ గుడ్ బట్ షీ ప్రిపేర్డ్ అనే వుడెన్ స్టవ్, అదే వుడెన్ అంటే ఫైర్, వుడ్ ఫైర్ స్టవ్, అండ్ షీ ఫిల్టర్డ్ ఇన్ ఎన్ ఓల్డ్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ కప్ తీసుకున్నాం. ఆ లెవెల్లో మీరు జనులతో కలిసిమెలిసి ఉండాలి, అది గురువు అంటే. గురువు అంటే యు ఐసోలేట్ యువర్ సెల్ఫ్, చుట్టూ ఒక కోటర్వీని పెట్టుకుని ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ సీట్ ఆన్ ఏ హయ్యర్ పెడెస్టల్ అండ్ ఆల్ అదర్ పీపుల్ సీట్ ఆన్ ది గ్రౌండ్ అండ్ అదేదో దేవుడు అక్కడ ఉంటాడు నేను దేవుడి దగ్గర ఉంటాను మీరందరూ నేల మీద ఉన్నారన్న లెవెల్లో గురుడమ్ హ్యాస్ కమ్. ఇట్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ డిస్సర్వీస్ టు ది స్పిరిచువాలిటీ ఆఫ్ ఇండియా, లాట్ ఆఫ్ డిస్సర్వీస్, లాట్ ఆఫ్ సోషల్ డిస్హార్మోనీ వాస్ క్రియేటెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ గురుడమ్. యు హ్యావ్ టు బ్రేక్ అసండ్ ఆల్ దీస్ వాల్స్ and stop cutting the human being into caste, creed, race, religion, groups. అటువంటి ఒక విశాలమైన హృదయంతో మనం మీరు ముందుకు అడుగు వేస్తే మీ హృదయంలో మీకు ఆ పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది. అది గురువు అంటే అలా ఉండాలి. అటువంటి గురువు యొక్క అనుగ్రహము, ఆత్మానుగ్రహము, గురువుతో సరిపడదు, ఆత్మానుగ్రహం ఉండాలి. గురువు పాట ట్యూషన్ మాస్టరు 1 అవర్ ట్యూషన్ చెప్పి హోంవర్క్ చేసుకురారా అంటాడు. గురువుగారి అనుగ్రహం అయిపోయింది, ఇప్పుడు హోంవర్క్ పూర్తవ్వాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలి? ఆత్మానుగ్రహం ఉండాలి. కొంతమంది పిల్లలు తల్లికి అప్పు చెప్తారు, అమ్మ హోంవర్క్ ఫినిష్ చేసేయండి అంటే అమ్మగారు హోంవర్క్ చేసేస్తూ ఉంటారు. ఒకసారి పిల్లల్ని ఎరా హోంవర్క్ చేయలేదు ఏమిటని అడిగారు. నిన్న మా అమ్మగారు ఏదో పనుండి చేయలేకపోయారని చెప్పారు. ఈ ఫుడ్లాన్ని వీళ్ళు అయిద్దాట. ఓకే, సో ఆ హోంవర్క్ మీరు చేస్తారే దానికి ఆత్మానుగ్రహము. అటువంటి అనుగ్రహం వల్ల వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మనిష్ట అబ్బుతుంది. ఏమండి, ఈ ఆత్మనిష్ట కంటే సుఖకరమైనది మరి ఒకటి లేదు. నాతః పరం సుఖం. ఏమంటే మీరు ఆలోచించండి, మీకు దుఃఖము భయము రెండు ఉన్నాయి. ఈ రెండు ఎక్కడి నుంచి పుడతాయి? దుఃఖము భయము ఎక్కడి నుంచి పుడతాయి? దేర్ ఇస్ సో మచ్ మిస్కన్సెప్షన్ ఇన్ ఎవ్రీ స్టేజ్. చీపురు పెట్టి తుడిచినట్టు అట్ ఎవ్రీ స్టేజ్ మీరు మిస్కన్సెప్షన్స్ని, రాంగ్ నోషన్స్ని దుమ్ము దులపాల్సి వస్తుంది. సో దుఃఖము బయట నుంచి రాదు. బయట నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చుట్టుముట్టు చూడాలి. ది క్లాసికల్ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా సిండ్రోమ్. మదర్ ఇన్ లాకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? డాటర్ ఇన్ లా నుంచి వస్తుంది. డాటర్ ఇన్ లాకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? మదర్ ఇన్ లా నుంచి వస్తుంది. అలా ఉండకూడదు. చుట్టుముట్టు నుంచి వస్తుంది దుఃఖం అనుకోకూడదు. రాదల్లాగా డాటర్ ఇన్ లాకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? మదర్ ఇన్ లా నుంచి రాదు. మదర్ ఇన్ లాకి అంతే ఎక్స్పెక్టేషన్. ఇంకా చుట్టుముట్టు కాదు పైకి చూడటం. పైకి చూస్తే పైన ఏమున్నాయి? ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఉన్నాయి. వాటి నుంచి వస్తుంది దుఃఖం? దుఃఖం వాటి నుంచి వస్తుందా? నీకు అలా అనిపిస్తుందా? ఏది అక్కడి నుంచి దుఃఖం వస్తుంది అనిపిస్తుందా? అసలు ఎంత దూరంలో ఏమైనా ఉన్నాయా? అసలు నీకు ఏమైనా ఐడియా ఉందా? దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పమంటారా? థాట్ నుంచి వస్తుంది. థాట్, థాట్ బ్రీడ్స్ సారో. అది రూల్. అది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లాంటిది. అది సార్వజనీనమైన సిద్ధాంతం. థాట్ బ్రీడ్స్ సారో. ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది?
థాట్ బ్రీడ్స్ ఫియర్. మీరు గతాన్ని స్మరిస్తే సారో పుడుతుంది, భవిష్యత్తును ఊహిస్తే ఫియర్ పుడుతుంది, థాట్ నుంచి పుడుతుంది. సపోజ్ మీరు థాట్ని పక్కన పెట్టారనుకోండి, బీ సైలెంట్ ఇన్వర్డ్లీ, ఇన్వర్డ్లీ బీ సైలెంట్. సపోజ్ ఐ సే నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుని ఇన్వర్డ్లీ బీ సైలెంట్ ఉన్నారనుకోండి, ఏదో కొద్దిసేపే ఉన్నారనుకోండి, సే ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్, సే మినిట్, సే టూ మినిట్స్ సైలెంట్గా ఉన్నారనుకోండి, మీకు మీరు పరీక్ష చేసుకోండి, యూ ఎగ్జామినేట్. ఇప్పుడు ఏదో స్వీట్ పెట్టి తీగా ఉందో లేదో చూడాలంటే ఈ ఊళ్ళో వాళ్ళని అడుగుతారా? ఇప్పుడు లడ్డు తీయగా ఉందో లేదో చూడమంటే ఊళ్ళో వాళ్ళని అడుగుతారా? మీరు టెస్ట్ చేసుకుంటారా? మీరు టెస్ట్ చేసుకోండి, ఇది కూడా మీరు టెస్ట్ చేసుకోండి. నిటారుగా కళ్ళు మూసుకొని కూర్చుని అంటే ఫోకస్ కోసం, అటెన్షన్ కోసం అటెంటివ్గా ఉండండి, సావధానులై జాగరూకులై ఉండండి. థాట్స్ వస్తుంటే అలౌ దెమ్ టు డ్రాప్, వాటిని పుష్ చేయొద్దు, వాటితో ఫైట్ చేయొద్దు, జస్ట్ అలౌ దెమ్ టు డ్రాప్. ఇప్పుడు కోతులు వచ్చాయి, ఇప్పుడు మనందరం కర్రలు పుచ్చుకుని వాటిని తరవడం పని పెట్టుకుంటామా? పిచ్చి, అలాంటి పని చేయకూడదు. థాట్స్ అంటే కోతులు ఏం చేస్తాయి? ఏదో కొంచెంసేపు అక్కడ తచ్చాడతాయి, వెళ్ళిపోతాయి. థాట్స్ అంటే మనం కోతుల్ని మనం అడ్డుకోకుండా ఉంటే చాలు అవే వెళ్ళిపోతాయి, వాటిని ఇన్వైట్ చేయకుండా ఉంటే చాలు వెళ్ళిపోతాయి, అవి ఊరికే అక్కడ కొంచెంసేపు తచ్చాడు వెళ్ళిపోతాయి. మనం ఇన్వైట్ చేయకూడదు, వాటితో ఫైట్ చేయకూడదు, ఫైట్ చేస్తే వాళ్ళు అది కూడా ఫైట్ చేస్తుంది. థాట్స్ కూడా అంతే, డోంట్ ఇన్వైట్ టు థాట్స్, డోంట్ క్లింగ్ టు ది థాట్స్, డోంట్ స్టాప్ దెమ్, అలౌ దెమ్ టు గో. అలా సైలెంట్ అయిపోతారు. ఆ సైలెంట్ ఇన్వర్డ్ సైలెన్స్, అంతరమునందు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు ప్రశ్న మీరు చూసుకోండి, మీ అనుభవాన్ని మీరు సరిపోల్చి చూసుకోండి. ఏమంటే మీకు శోకము కానీ భయము కానీ ఉండదు. మళ్ళీ మళ్ళీ థాట్స్ పుట్టాలి, అప్పుడు ఆ థాట్ నుంచి మీకు శోకము కానీ భయము కానీ పుట్టాలి. కాబట్టి థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మనస్సు నిశ్శబ్దంగా పెట్టుకోవడం, అదే ఆత్మ అంటే. థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్కే ఆత్మ అని పేరు, అదే పరమాత్మ. సో ఇప్పుడు తరంగములు నీరు జలాశయము అని అండిపోని, తరంగములు జలాశయము, తరంగములు తరంగములు అలాగా వచ్చేస్తున్నాయి. మనకి శుద్ధమైన జలాశయం కావాలి అంటే అంటే ఎలా వస్తుంది శుద్ధమైన జలాశయము? తరంగములన్నీ ఆగిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఏం మిగులుతుంది? శుద్ధమైన జలాశయమే మిగులుతుంది. మీరు శుద్ధమైన జలాశయం మీరు సంపాదించి పట్టుకురాక్కర్లేదు, లేకపోతే తవ్వి తయారు చేయక్కర్లేదు. తరంగములు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. ఆ తరంగములు ఆగిపోతే శుద్ధమైన జలాశయం సిద్ధించే ఉంటుంది. అలాగే ఈ తరంగముల వంటి ప్రవాహ రూపమైన థాట్స్ అవి పెళ్ళికి వచ్చేసి అవి సైలెంట్ అయిపోతే లోపల పరమాత్మ స్వచ్ఛంగా ఆ వెలుగు రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వెలుగులో నిలిచి ఉండుట, తరంగము జలాశయంలో విలీనమైనట్లుగా నాది నేను అనే ఈ భావజాలం అంతా కూడా థాట్టే, అవన్నీ కూడా థాట్సే, అవన్నీ కూడా విలీనమైపోయి అశుద్ధమైన ఆత్మ చైతన్య రూపముగా నిలిచి ఉండుట. ఆ స్థితిలో దాన్ని ఆత్మనిష్ట అంటారు. ఆత్మనిష్టయందు శోకము భయము, సో వాటి గంధము కూడా ఉండదు, అవి సుతరాము ఉండవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనస్సుతో ప్రాపంచిక విషయములను సంకల్పిస్తూ ఆ ప్రాపంచిక విషయములను కోరుకుంటూ ఆ కోరికలను తీర్చుకుంటూ ఒకప్పుడు ఆ కోరికలు తీర్చుకోవడం కోసం దేవుళ్ళు దేవతల్ని కూడా సంప్రదిస్తూ అలా బతికితే సుఖమా? లేక రోజు ఉదయం సాయంకాలం మన కర్మని మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉదయం సాయంకాలం నిధిధ్యాసనము అంటే మెడిటేషన్ క్వైట్గా ఉంటే అంతకంటే ఆత్మని ఆత్మస్వరూపంలో విలీనమవటానికి అంతకంటే తేలిక ఉపాయం ఏదైనా ఉంటుందా? ఉండదు. నాతఃపరం సుఖం, ఏమంటే ఆత్మనిష్ట సుఖమా, డబ్బు సంపాదించడం సుఖమా? ఆత్మనిష్ట సుఖం.
ఆత్మనిష్ట సుఖమా, భోగముల వెంట పరుగులు తీయుట సుఖమా? ఆత్మనిష్ట సుఖం. ఆత్మనిష్ట సుఖమా, కర్మలను చేసి స్వర్గమును పొందుట సుఖమా? ఆత్మనిష్ట సుఖమా, వైకుంఠమును పొందుట సుఖమా? ఆత్మనిష్ట సుఖం. వాస్తవంలో మీరు డబ్బులతోటి భోగాలతోటి పొందే ఆనందము, స్వర్గంలోనూ వైకుంఠంలోనూ పొందే ఆనందము ఆత్మ ఆనందము కంటే తక్కువదే కానీ ఎక్కువది కానే కాదు. కాబట్టి నాతః పరం సుఖం. తర్వాత నేను మీకు ఇంకొకటి అడుగుతాను, మీకు జగత్తు బాగా తెలుసునా? మీరు ఆలోచించి చెప్పాలి నాకు. ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. కాదండి, మేము ఆలోచిస్తున్నామంటే మళ్ళీ ఇదే నేను ఛాలెంజింగ్. యూ డోంట్ నో హౌ టు థింక్, యూ ఓన్లీ నో వాట్ టు థింక్. ఎందుకంటే మీకు అందరూ వాట్ టు థింక్ నేర్పారే తప్ప హౌ టు థింక్ నేర్పలేదు. మీరు హౌ టు థింక్ నేర్చుకోవాలంటే కొద్ది రోజులు క్లాసుకి రండి, ఏం పర్వాలేదు, మొక్క మొలిచిపోరు. మళ్ళీ శనివారం రండి, మళ్ళీ శనివారం లేదు క్లాసు, మూడో తారీఖు రండి, క్లాసుకు వస్తే తెలుస్తుంది. ఇంటి దగ్గర కూర్చుని ఏం చేస్తారు, క్లాసుకి రండి. శనివారం సాయంకాలం 6 గంటలకు పెట్టాం క్లాసు. శంకర భగవత్పాదులు వచ్చి మీకు నేను వేదాంతం బోధిస్తానంటే వీకెండ్ రమ్మంటారు. మనం వీకెండే పెట్టుకున్నాం. కాబట్టి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా, చెప్పండి. జగత్తు బాగా తెలుసునా మీకు, దేవుడు బాగా తెలుసునా, నేను బాగా తెలుసునా? మీకు తెలుసున్న జగత్తు ఏమీ లేదు. మీకు తెలుసున్న జగత్తు కాదు అది, మీరు ఊహించుకున్న జగత్తు అది. అది దాంట్లో తెలిసేది ఏమీ లేదు, అదంతా మిథ్య కల్పితం. మీరు ఊహించి పెట్టుకున్న జగత్తు అది. దాంట్లో తెలివే ఉన్నది, దాంట్లో తెలివి తక్కువే ఉన్నది, తెలివేమీ లేదు. మీకు దేవుడు తెలుసునా, నేను తెలుసునా? దేవుడు తెలుసునని మీరంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు మీరే కానీ ఇంకొకళ్ళు లేరు. ఏది తెలిసినదో అది దేవుడు కానే కాదు. టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. యస్యా మతం తస్య మతం, మతం యస్య నవేద సహ. యస్య మతం ఎవరికైతే తెలుసునో సహా నవేద, వాడు తెలుసున్నవాడు కాదు. నేను సుప్రసిద్ధం, ఆత్మ సుప్రసిద్ధం. మనం ఏమనుకుంటాం, నాకు దేవుడు తెలుసండి, జగత్తు తెలుసండి, ఆత్మ తెలియదండి అనుకుంటాం. అంటే మరి తెలివి తక్కువతనం అలాగే ఉంటుంది. మా అమ్మగారు అనేవారు, నువ్వు తెలివి తక్కువ పడివిరా అధ్యత నీకు అలా అనిపిస్తోంది అనేవారు. ఇంకా అంతకంటే ఉంటారు తిడతారా పట్టుకుని, తెలివి తక్కువతనం చేత మీకు అలా అనిపిస్తోంది తప్ప వేరే ఏమీ కాదు. సో ఆత్మ సుప్రసిద్ధం. తర్వాత దేవుణ్ణి తెలియటం తేలిక, జగత్తును తెలియట తేలిక, ఆత్మను తెలియట తేలిక. ఆత్మను తెలియట తేలిక, సువిజ్ఞేయం. తేలికగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీ మనస్సు కేసు చూసారా, ఏకాంతంలో కూర్చొని మీ మనస్సును పరిశీలించారా? దానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు. మీరు 100,000 రూపాయలు సంపాదించడం విలువైనదియా, ఏకాంతంలో 5 నిమిషాలు కూర్చుని మనస్సును సాక్షిగా దర్శించుట విలువైనదియా? గొప్ప గొప్ప భోగములను అనుభవించుట విలువయా, 5 నిమిషాలు ఏకాంతంలో కూర్చుని మనస్సును సాక్షిగా దర్శించుట విలువయా? యజ్ఞ యాగాదులను చేయుటకు విలువయా, లేక సాక్షిగా మనస్సును దర్శించుటకు విలువయా? దేనికే విలువ. ఇది ధ్యానం, జ్ఞానయజ్ఞం. సో ద్రవ్యమయాద్యజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. కాబట్టి ఇది సువిజ్ఞేయం, చాలా తేలికగా మీరు తెలుసుకోగలుగుతారు. స్వాసన్నమస్తి. ఏమంటే మీరు చెప్పండి, ఆ పరమాత్మ
పరమాత్మ మీకు బాగా దగ్గరగా ఉన్నది. శ్వాసం ఏమంటే పరమాత్మ దగ్గరగా ఉన్నాడా కాశీ దగ్గరగా ఉన్నాడా? పరమాత్మ దగ్గరగా ఉన్నాడు, కాశీ దగ్గరగా లేదు. ఏదో చెప్పాను, ఒకప్పుడు దృష్టాంతం ఏదో ఉంటుంది, దాని స్పిరిట్ తీసుకోవాలి మీరు. ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి, మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరో ఆస్మి. అరే నాన్న, నన్ను ఎక్కడ వెతుకుతున్నావు రంగు, నేను నీకు బాగా దగ్గరగా ఉన్నాను. ఉపనిషత్తుకి శంకర్లు అర్థం ఏం చెప్పారో తెలుసునండి, ఉపనిషన్నం అస్యాం పరం శ్రేయ ఇది తైత్రీయ ఉపనిషత్తుల. ఆ పరమాత్మ ఇక్కడ బాగా దగ్గరగా కూర్చొని ఉన్నాడు. శ్వాసన్నం చూడండి, మీరు తిరుపతిలో కానీ కాశీలో కానీ గొప్ప గొప్పవన్నీ ఉన్నాయి. కాశీలో నరేంద్ర మోడీ గారి కాశీ కారిడార్ ఉంది, అదోసారి చూసి రావదన్నమాట. దానికోసం మీరు కాశీ వెళ్ళొచ్చు, శివుడి కోసం మీరు కాశీ వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం మీద మీకు శివుడి కంటే దగ్గరగా మరేదీ లేదు. శివుడి కంటే మరింత దగ్గరగా ఇంకొకటి ఏదీ లేదు. కాశీ మోడీ కారిడార్ చూసి వస్తాం, వెళ్ళండి కాశీ వెళ్ళండి. అయోధ్యలో రామ మందిరం ఏదో అక్కడ ఇంకా ఏదో స్మాల్ అరేంజ్మెంట్ ఈస్ దేర్, అది చూడాలి. గో హెడ్ అండ్ సీ, అది ఎంతో కాలం అలా ఉండకపోవచ్చు, కొత్త మందిరం వచ్చేసేయచ్చు. అప్పుడు ఎలా ఉండదని ఫోటో చూడడం ఎందుకు, ఇప్పుడే వెళ్ళి చూసొస్తే చూసొచ్చాయి. కాదు మాకు రాముడు కాదు, రాముడు అయితే మీకంటే అంతకంటే దగ్గరగా ఇంకా అసలు ఏదీ లేదు. శ్వాసన్నం అస్తి తథాచోక్తం. ఈ విషయమునే 9వ అధ్యాయం ప్రారంభంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. ఏమని? ప్రత్యక్షావగమం ధర్మ్యం ఇత్యాది. ప్రత్యక్షావగమం అంటే ఏమిటో తెలుసునండి, ఆత్మస్వరూపము చేతియందలి ఉసిరిక వంటిది అని శంకరుడు కరతల ఆమలకమివా అని చెప్పారు. చేతియందలి ఉసిరిక ఎంత సుస్పష్టముగా మీకు తెలుస్తూ ఉంటుందో, అంత సుస్పష్టముగా, అంత ప్రత్యక్షంగా, డైరెక్ట్ పెర్సెప్షన్, డైరెక్ట్ పెర్సెప్షన్. ఆత్మస్వరూప ప్రత్యక్షం అంటే కంటితో చూడడం అని కాదు, డైరెక్ట్ పెర్సెప్షన్, ఇమ్మీడియట్ పెర్సెప్షన్, ఇమ్మీడియట్. ఇమ్మీడియట్కి ఆపోజిట్ మీడియట్. అంటే స్వర్గంలో ఉంది సుఖం, అంటే స్వర్గానికి మీకు మధ్యలో దూరం వచ్చేసిందిగా. దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటే దూరం వచ్చేసిందిగా. కాలంలో దూరం, దేశంలో దూరం, చూసేది కాదు, పెట్టేది కాదు. ఇప్పట్లో మీడియట్, వెరాజ్ ఆత్మస్వరూపము ఇమ్మీడియట్ పెర్సెప్షన్, ప్రత్యక్షావగమం. తర్వాత చాలామందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఏమిటో తెలుసిన, ధర్మం అనగానేమి? ధర్మం మీరు ఎవరినైనా అడగండి. సమాజంలో ఒక మెసేజ్ ఎంత లోతుగా వెళ్ళిపోయిందంటే, ధర్మం అనగానేమి అంటే తీర్థయాత్రలు, దానము, రిచువల్స్ అంతే కదా. మీరు ఏదో ఒకటి దానం ఇవ్వడం, దానం ఇచ్చేప్పుడు ఎలా ఇవ్వడం, నేను దానం ఇస్తున్నాను అని సంకల్పం చేసి, ఇది నాది, నేను కర్తను, ఇది నాది నేను కర్తను, రెండూ తప్పే. సరే మొత్తానికి ఆ విషయం అట్టి పెట్టండి. ఒకటి దానం ఇవ్వడం, లేకపోతే తీర్థయాత్రలు చేయటం, లేకపోతే రిచువల్స్ పూజాధికమును చేయుట, ఇది ధర్మము అని ఉంది సమాజంలో, ఆ దృష్టి ఉన్నది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, చూడయ్య ఆత్మనిష్ట ధర్మము అని ఆయన అంటాడు. ధర్మ్యం అంటే ధర్మాత్ అనపేతం, ఇది ధర్మమునకు దూరమని నువ్వు అనుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఒక ఆయన దేవాలయం చుట్టూ 108 సార్లు 54 సార్లు తిరిగేస్తున్నాడు అనుకోండి, కొంతమంది తిరగడం కాదు దొర్లుతారు కూడా, మెచ్చుకోవాలి. తిరిగేస్తున్నాడు అనుకోండి, ఒక ఆయన ఇలా కూర్చుని ఎక్కడో కార్నర్లో చీకట్లో ఎక్కడో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఆయన ఏమో ధర్మం చేస్తున్నాడు, ఈయన 15 నిమిషాలు ధ్యానం చేసి అప్పుడే బయటకు వస్తాడు, అలా ఎలా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఆ చీకట్లో కూర్చుని ఏం చేస్తున్నావు, చూడు ఇన్ని చక్కగా ఎంత ధర్మం చేసుకుంటున్నాడో, నువ్వు కూడా ధర్మం చేసుకోవచ్చుగా అని అంటారు. అంటారా?
కాబట్టి ధర్మం అది ధర్మమే, కానీ దాన్ని మించిన ధర్మము ఆత్మనిష్ట. ఇది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. గురువారు కనుగొనుము.